అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, చంద్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీర్తీరు వార్తలతో మన మైక్ టీమ్ వచ్చినట్లయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అందుకంటే ముందాలైతే హెడ్లైన్స్. స్టూడెంట్లతో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం, ప్రచారాలు ఒడిసే వర్కల్లా గిట్లైండు జరనిమ్మలం. ఓటుకు నోటు ఇయ్యలేదని రోడ్ ఎక్కి ధర్నా, ఏవలిస్తారని ఆశపడ్డరో పాపం ఈ లెక్కన. వైసీపీ వాళ్ళింటికి పోయి ఇస్త్రీ కొట్టిర్రు చీరలు, ఎట్లాగా అనొస్తున్నాం మీకు అని మస్తుగా అన్నారు మాటలు. నిన్నటిదాకా ప్రచారాలు, పక్కపాటోళ్ళ మీద కామెంట్లు, కౌంటర్లు, సభలలో స్పీచ్లతోని తినే తందుకు కూడా తీర్క లేకుండా మస్తు బిజీగా ఉన్నారు కదా లీడర్లంతా. ఇంకా సీఎం రేవంత్ సార్ ముచ్చటైతే పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు. ఓ దిక్కు సర్కార్ను నడిపించుకుంటా, ఇంకో దిక్కు రాహుల్ ప్రియాంకలతోని మీటింగ్ లో బిజీగా ఉండుకుంటా, అంతటి తిరిగి ప్రచారం చేసుకుంటా గడియ రికామ్ లేకుంటున్నాడు. ఇక నిన్నటితోని ప్రచారాలకు పరదపడే వరకల్లా ఇగో గిట్లా ఆటలు ఆడుకుంటా రిలీఫ్ అయిండు. అది సార్ అట్లా చూసుకోరా, ఏమన్నా ఆడుతున్నాడా సార్ ఫుట్బాల్? రోజు ప్రాక్టీస్ చేసినట్టే ఆడుతున్నాడు కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పొద్దు పొద్దుగాల స్టూడెంట్లతో కలిసి ఇట్లా ఆడిండు సారు. మాటలతోని, పంచులు, కామెంట్లతోని పక్క పార్టీ లీడర్లను ఆడుకున్నాడే కాదు, బాల్ బట్టి ఇట్లా గ్రౌండ్ లెక్ దిగి కూడా జబర్దస్త్ ఆడుతున్నాడుగా. ఇక సారు ఆట జోరుకు బూట్లు ఖరాబ్ అయినా కూడా పక్కకు పడేసి అట్లనే ఆడుతున్నాడు చూడు. సీఎం సార్తో ఆడుతున్నాం ఈ అనుకుంటా స్టూడెంట్లు కూడా డబుల్ చూస్తూ ఆడుతున్నారు. ఇక అయినా ఉత్తప్పుడే సీఎం సార్ మస్తు బిజీగా ఉంటాడు. ఆయే ఆఫీసర్లతోని, ఎమ్మెల్యేలతోని మీటింగులు, అవి ఇవి రివ్యూలు అనుకుంటా తీరిక లేకుంటుంటాడు. ఇక అది చాలన్నట్టు ఎలక్షన్ ప్రచారాలలో ఎంత కింద మీద వాడు పనిచేసిండో నిచ్చే చూస్తుంది. అందుకే ఇక ప్రచారాలు ఓడిచిపోగానే ఇక్కడ జరసేపు రిలాక్స్ అయినట్టుండు. ఎవరన్నారు జనాలల్లా చైతన్యం లేదని? ఎవరన్నారు ఎలక్షన్లంటే ఎవరు పట్టించుకోకుండా ఇర్రని? ఎవలన్నారు నాయకుల్ని నిలదీసిపై చేయరని? ఆ మాటల్ని కొట్టి వారేసుకుంటా ఇగో గిడ చూడుండ్రి జనాలు ఎంత ఆవేశంతో రోడెక్కిర్రో, అట్లుంటది మరి పబ్లిక్ తోని. ఇది కదా ప్రజా చైతన్యం అంటే, ఇది కదా నాయకుల్ని ప్రశ్నించే ఆవేశం అంటే, ఇది కదా ఐదేళ్లకోసారి వచ్చే ఎలక్షన్ల మీద ఎంత ఆశలు పెట్టుకున్నారో చూపించే తరీఖ అంటే. వీళ్ళంతా ఓటు మిస్ అయిందనో, ఓటర్ లిస్టులో పేరు రాలేదనో ఇట్లా రోడ్డెక్కిలోళ్ళు పెడుతున్న వాళ్ళు కాదు. ఓటేస్తందుకు ఒక్క రూపాయి కూడా మాకు ఇయ్యలేదు, ఓ ఓటర్ గా మాకు దక్కే ఇల్వ దక్కలేదు, ఏ లీడర్ పటూరి అని 10 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు అనుకుంటే గుండెలు మండి పట్టరాని కోపం కట్టలు తెంచుకొని నడి రోడ్డెక్కిరి ఇట్లా. ఈ సీన్ గానొచ్చింది మళ్ళా ఏన్నో కాదు, ఏపీ పబ్లిక్ అంతా ఎవరు గెలుస్తారా అని ఎదురు చూస్తున్న పిఠాపురంలా. ఓ దిక్కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలబడే, ఇంకో దిక్కు వైసీపీకి వెళ్ళి వంగ గీత నిలబడే, పిఠాపురంలో పీకేన్ గెలిపిర్రి అభివృద్ధిని ఉరికిర్రి అనుకుంటే రామ్ చరణ్ కడమ మెగా హీరోలు కూడా వచ్చి ప్రచారం చేస్తారు, ఇంకో దిక్కు మా అక్క వంగ గీతను గెలిపిర్రి డిప్యూటీ సీఎం చేస్తా అని జగన్ మాటిచ్చే. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి, మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను డెప్యూటీ సీఎం గా చేసి పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. ఇంత టఫ్ పోటీలో ఎవరు గెలుస్తారని అందరు చూస్తుంటే ఇంతకు మాకు ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తారు అని అక్కడ ఓటర్లు కొందరు ఎదురు చూస్తున్నారు. ప్రచారం పండుగ అయిపోయింది కదా, ఇక పార్టీల నడుమ పోటీ కూడా గట్టిగా ఉంది కదా. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వస్తారు, ఈగిస్తారు ఆగిస్తారని చూసినట్టున్నారు. ఆయన పొద్దుకి వస్తే ఇంట్లో అనుకున్నారు కావచ్చు అని రిటర్న్ పోతారేమో అనుకుని లైట్లు కూడా వేసి కావాలి కాసినా గానీ ఏ పార్టీ వాళ్ళు ఆకిలి దొక్కనట్టున్నారు. కథం మీకు వచ్చిన అన్నా అంటే మీకు వచ్చిన వదిన ఒకరినొకరు మాట్లాడుకొని ఏ ఒక్కరికి రాలేదని క్లారిటీ వచ్చినాక కండ్లు మండి ఇట్లా ధర్నాకు దిగిర్రు. కానీ ఇదే కలిసి కట్టుతనము, ఇదే చైతన్యము. రేపటి నాడు మాటిచ్చిన లీడర్ పని చేయలేదనో, అన్న హామీలు అమలు చేయలేదనో అడిగే తందుకు చూపించుంటే ఎంత రామసక్కన ఉంటది. ఇదే ధర్నా అభివృద్ధి కానప్పుడు చేస్తే ఎంత మంచిగుంటది అనుకుంటే కామెంట్లు చేయబట్టి ఈ వీడియోను చూసిన వాళ్ళిగా. నరుణ్ దిష్టికి నల్లరాయి అయినా వాలుగుతదా అంటారు, అంటే అన్నిటికంటే మనిషి నజరే అడ్డమైనదని నమ్ముతుంటారు. గాదానికే కొత్తిల్లు కట్టినా ఏదన్నా దందా షాలు చేసినా దిష్టి తలగకుండా ఓ దిష్టి బొమ్మనో బూర్ద కుమ్మడికాయనో నిమ్మకాయలో కడతారు. కానీ గిల్చర ఎరైతే ఆలోచన చేసి గీ బొమ్మ పెట్టిరు, చూస్తేనే దర్చుకునేటట్టున్నది గీ బొమ్మ.
వాయమ్మనే, ఇదేందయ్యా ఇది, మేమేడ చూడలే. ఆ గుడ్లు చూస్తే గుండె జల్లు మనవట్టే. ఎక్కడోళ్ళు పాడైరు, ఇదేం ఆలోచన? ఒకవేళ బుడ్డ పొరలు చూస్తే రాత్రి నిద్రలనే ఆ గుడ్లు యాదకొచ్చి బుగులు జనం పట్టుకునే తట్టే ఉందిగా. ఇలా పిస్స పాడుగాను బెంగళూరు కాత్రి గుప్పే వాటర్ ట్యాంక్ ఆడున్న ఓ కూరగాయల షాప్ ముంగట దిష్టి కొట్టకుట ఈ ఫోటోను గిట్లే ఎలాడదీసిర్రు. గుడ్లూరు ముకుంటా కోపంతో చూస్తున్న ఈమె ఫోటో చూసిన వాళ్ళంతా వాయమ్మో ఏం సూపరా నాయన అని దెబ్బగదాడ్చుకుంటురు. పిల్లలను మార్కెట్ కు దొలికొచ్చేటోళ్ళైతే ఇది చూసినాక పోరలను అటు వడత తోలుకొచ్చుడే బంద్ చేసారు. నిహారిక అనేట ఆమె పని మీద మార్కెట్ కు పోయినప్పుడు ఇది చూసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కథం జర్రసేపట్లో గిర్ర గిర్ర తిరుగుతుంది ఆమె పోస్ట్. షేర్ చేసిన 2 దినాలకే లచ్చ మీదనే చూసిర్రు. బేరాలు ఆడకుట నోరు మూసుకొని కూరగాయలు కొనుక్కోవరి అని ఒకలంటే ఈ ఫోటో చూసినాక ఇక నిద్ర ఎట్లొస్తుంది? సీసీ కెమెరాలు రాకముందున్న సీసీ కెమెరాలు గివ్వే అనుకుంటా ఇంకొందరు తీరు మజాకులు చేసుకోబట్టిర్రు. అయినా ఈ టెక్నాలజీలు గింతగణం పెరిగిన అంతరిక్షంలకు రాకెట్లు పంపించేంత డెవలప్ అయినా గానీ లచ్చలు పెట్టి లారీలు కొన్నా గానీ 10 రూపాయల నిమ్మకాయలను దొక్కిచ్చుడు, వేలు పెట్టి దందాలు చేసినా గానీ 5-6 రూపాయల పచ్చిమిరపకాయలో జీడి గింజలో కట్టే సెంటిమెంటు గట్లనే ఉంటది పబ్లిక్ లా. ఎవరి నమ్మకాలు ఆళ్ళయి, ఇక ఏం చేస్తారు తీయుండ్రీ. కొంతమంది చేసే పనులు మరీ చంద్రం అనిపిస్తాయి. కొందరేమో వాళ్ళు మంచి కోసమే గట్లా చేస్తుర్రు అంటే, ఇంకొందరేమో పిచ్చి పలు రకాలు అనుకుంటే ఎక్కిరిస్తారు. గట్లనే గీ నర్సు సుత ఓ పని చేసి అందట్లా బద్నమైతుంది. మళ్ళీ ఇంతకు ఆమె ఎసువంటి పని చేసిందంటే, అవ్వలో దావఖాన్లా పేషెంట్ల ముంగట్కెళ్ళి స్కూటీ మీద తిరుగుతుంది. గీదేం పైత్యం రో దేవుడా, ఒక వాడి నుంచి ఇంకో దాంట్లోకి పోతందుకు కాళ్ళు లేవా? అసలు బండేసుకొని ఎందుకు పోతుంది ఈమె అని ఏం అర్థం కాకుండా చూస్తుర్లే ఆడున్నోళ్ళంతా. యూపీలున్న ఫిల్బిట్ జిల్లా దావఖాన్లో అయింది గీ ఎవ్వారమంతా. మళ్ళీ ఆమె ఎందుకు అట్లా పోయింది ఏం కథ తెలియదు గాని, కళ్ళ కూలింగ్ అద్దాలు పెట్టుకొని మరి ఒక వార్డుకెళ్లి ఇంకో దాంట్లోకి పోయి సేవ చేస్తుంది. అయితే ఎందుకు ఇట్లా ఎరేషాలు వేస్తురని చూసిన వాళ్ళు అడిగితే, దావఖానా పెద్దది కదా అందుకే గిట్లా పోయింది అనుకుంటే ఎన్కేసుకొస్తురట ఆడున్న యాజమాన్యం. గీ ముచ్చట ఇప్పుడు వైరల్ అయ్యేసరికి ఆ నర్సుకు ఎలక్ట్రిక్ స్కూటరో లేక 2 ఇంజన్లున్న స్కూటరో ఇరి పాపం మస్తు దక్లివ్ అవుతుంది మేడం కు అని సెటైర్ లేస్తురు నెటిజన్లు. ఇంకొందరు అయితే అడిగేటోడు ఎవడు గట్టిగా లేకపోతే గిట్లనే ఎర్రేషాలు వేస్తారు, పబ్లిక్ ఆగమీడ అని గరమైతుర్రు. మళ్ళీ మే ఎందుకు అట్లా పోయిందో బండి నడిపిన నర్సక్కకు, పోతందుకు పర్మిషన్ ఇచ్చిన డాక్టర్లకే ఎరక కావాలిగా. పోని స్కూటీ మీద సేవలు చేస్తుందంటే బయటకు పోయి నడవరానోళ్లకో శాతగానోళ్లకు చేసినా ఓ తరీకుంటది. ఇదేమేరి దావఖాన్లని బండేసుకొని తిరుగుడు, ఏందో ఏమో. ఏ గీ పబ్లికా, ఓ 500 లోటు వాడేస్తే ఓటేస్తారు అని తీసి పాడేసే కొందరు లీడర్లకు పబ్లిక్ గట్టిగానే జవాబు చెప్తారు. అదెప్పుడు ఎలక్షన్లప్పుడే. ఎంత పైసాశ చూపెట్టినా లోపట బూత్లకు పోయి ఎవల కోటయ్యాలనో ఏసి వాళ్ళనే గెలిపిస్తారు. గా ముచ్చట లీడర్లకు రిజల్ట్స్ వచ్చినాకనే ఎరకైతుంది. కానీ గీ లీడర్ కు ముందుగానే ఎరక చెప్పిరుగా గీ పని చేసి. ఆగరో ఏంటి అవి గట్లు ఇష్టరేస్తుర్రు అంటారా? చీరలు చీరలమ్మ చీరలు, ఎలక్షన్లు కదా, అక్క చెల్లెళ్లకు ఓట్లేయమని గిఫ్ట్ కింద చీరలు వంచిరట. ఇచ్చిన జర్ర సేపటికి వాళ్ళ ఇంటి ముంగట్కే వచ్చి ఎవన్ కావాలయ్యా మీ చీరలు అనుకుంటా ఇసిరేస్తుర్రు అక్కలు చెల్లెళ్ళంతా. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటల వైసీపీ లీడర్లు వంచిన చీరలను ఇచ్చిన వాళ్ళ ముఖం మీదనే వారేస్తుర్రు. మన డిజైన్ గిట బాగాలేదనో లేక పట్టు చీరలు ఇస్తామని సన్న చీరలు ఇచ్చానో గాని గీ కథ అయింది. ఈ ముచ్చట ప్రతిపక్షాల కంట వాడు రేలేటు లెక్కలేనట్టు షేర్లు చేసి, సుషిరా మీరు ఏది వంచినా పబ్లిక్ కు ఎవరిని గెలిపియాలనో బాగెర్క, ఎలక్షన్లు కాకముందే మీ ఫ్యూచర్ మాకు అర్థమైంది అనుకుంటా గీ వీడియోను వంచి నవ్వుకుంటురు. మళ్ళా పబ్లిక్ ఎందుకు అట్లా చేసిర్రో గాని గీ పీక్ సెలక్షన్ టైమ్ లో గిట్లా అయ్యేసరికి, అయ్యో పడ్డ కష్టమంతా బూర్ద పాలయ్యే కదరా అని నెత్తి పట్టుకుంటురు వైసీపీ వాళ్ళు. ఇక ఇచ్చిన క్యాండిడేట్ పరిస్థితి ఏందో కొత్తగా చెప్పక్కర్లేదు కదా, మీరే అర్థం చేసుకోర్రిగా. ఎలక్షన్ డే అంటే హాలిడే అన్నట్టు ఉండకుర్రి, బూత్ కాడికి పోయి లైన్లు కట్టుర్రి, మీ బాధ్యతగా పక్కా ఓటేయుర్రి. ఇగో గిట్లా లీడర్లు సెలబ్రిటీలు మస్తుగా చెప్తుంటారు కదా. అయితే నాగబాబు సారుండి ఓట్లకు పెట్టే ఇంకు మీద ఒక మాట అనుకొచ్చిండు, దానికి ఎన్నికల సంఘం వాళ్ళు ఇగో గిట్లా క్లారిటీ ఇచ్చింది. ఓటర్లను కమ్ముతున్నారు, మాకేసే ఓట్లు వడకుంట చేస్తున్నారు అని ప్రతి పార్టీ పక్క పార్టీల మీద బద్నాం చేసి బట్టగాల్చి మీదేశుడు కామని. కానీ నాగబాబు మాత్రం ఓ అడుగు ముంగట్కేసి వైసీపీ వాళ్ళు ఓటర్లకు ఏలికి ఇంకు పెట్టి మాకు వడే ఓట్లు మాకు రాకుంట చేస్తుర్రు, జనాలు పైలంగుండాలే అనుకుంటా ఓ వీడియో పెట్టి చెప్పుకొచ్చిండు. ఇట్లా ఓటుకి డబ్బులు ఇవ్వడంతో పాటు అది కూడా భారీ ఎత్తున ముట్ట చెప్తుందో పాటు ఓటుకి 10,000 15,000 ఇస్తూ కూడా వేళ్ల మీద సిరా చుక్కలు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వాల్యూ లేకుండా పోలింగ్ బూత్ వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది.
ఈ ముచ్చట చిన్నగా మెల్లగా తిరిగి తిరిగి ఈసోళ్ల కంట్ల పడ్డది. ఊతగూకుంటారా? క్లారిటీ ఇచ్చుకుంటా ఏపీసీఓ ఆఫీస్కెళ్ళి ఇగో గిట్లా రాసుకొచ్చిర్రు. ఎలక్షన్ ఆఫీసర్లు వాడే ఇంకును వేరేటోళ్లు ఎవ్వరు వాడే అధికారం లేదు. ఒకవేళ ఎవరన్నా ఇంకు ముచ్చట్ల కథలు వాడితే చట్టపరంగా గట్టి చర్యలుంటాయని చెప్పింది. మీరు గిసువంటి అనే ముంగట జర చెక్ చేసుకోర్రి అని రాసుకొచ్చింది. మరి ఎవరు చెప్పిరో ఏమో గాని నాగబాబు సార్ కూడా మరీ బూతుల పెట్టే ఇంకును బయట ఎవలో వాడి ఓట్లాగం చేస్తున్నారని ఎట్లనా మిండో ఎట్లా వీడియో చేసిండో అనుకుంటా కామెంట్లు చేయబట్టిరిగా ఆయన వీడియోను ఆఫీసర్లు ఇచ్చిన క్లారిటీని చూసిన పీఠాపురం ఓటర్లు. సుశిరాన్లా, నేను వాటికి వచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానంటే మనం బయట ముచ్చట్లు.